తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధానం వల్ల ప్రజలకందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజావేదిక గెలిచేసి విధ్వంసానికి నాంది పలికాడు. కలల రాజధాని నాశనం చేశాడు. వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధానిని ఇరు చదులు పట్టించే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు, జీవనది అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి. అందరికి అన్యాయం చేశాడు. 13 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. తమలో మీరెవరైనా బాగుపడ్డారా? ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యా? ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా? ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమ్ముళ్ళు ఇక్కడ మందు బాబులు కూడా ఉంటారు, మధ్యాహ్నం వేళ అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. ఒకటి తాగితే కిక్కెక్కదు, 2 తాగితే కడుపులో మంట, 3 తాగితే ఇంక గోయిందా గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? మీరిక్కడ ఉన్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితి ఉందా తమ్ముళ్ళు? అంటే జగ్గుబాయ్ బ్రాండు, జే బ్రాండు, మన వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించే బ్రాండు, మన వాళ్ళ శ్మశానానికి పంపించే బ్రాండు. మీకు ఇంకా కోపం రాదు, ఆవేశం రాదు, ఆందోళన లేదు? మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా? మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు 200 చేశాడు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయ్ కవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైనా, మీరు సస్తా ఉన్నా, ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్, అదే నార్సీ విధానం. కనికరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. అలాంటి వాడికి ఓటేస్త్రీ.